దేశాలకు ఏ విధంగా కూడా స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనము గతంలో చూసాము అయితే ఆ విషయం వస్తే మన రాష్ట్ర ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వము చాలా చక్కగా ఏపీ ఒక రోల్ మోడల్గా మన దేశంలోనే కోవిడ్ హ్యాండ్లింగ్ విషయంలో నిలిచిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ప్రూవ్ అయినటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు మరి ఈరోజు ఏదైతే ఈ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష చేశాము ఇది కేవలము ఏదైతే రానున్న కాలంలో ఒకవేళ ఈ కొత్త వేరియంట్ గురించి ఏదైతే ఒమిక్రాన్ బిఎఫ్ సెవెన్ వేరియంట్ గురించి మనం ఇప్పుడు వింటున్నామో ఈ వేరియంట్ మన రాష్ట్రంలో గనక మనకు మనకు కూడా ఈ ఇబ్బందులు వస్తే దీన్ని ఎలా మనము ఓవర్కమ్ చేసుకోవడానికి దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ప్రిపేర్నెస్లో మనం ఉన్నామనే దానికోసము ఈ సమీక్ష నిర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్తో గైడ్ లైన్స్ని అనుసరించి ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే ఈ టెస్టింగ్ ట్రాకింగ్ ట్రీట్మెంటు అలాగే దీనికి సంబంధించినటువంటి కన్జ్యూమర్స్ వీటి మీద ఒక ప్రస్తుత పరిస్థితి ఏంటి గతంలో ఎలా చేశాము ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి మనకు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇంకా కూడా మనం ఒకవేళ ఇలాంటి ఒక అనుకోని పరిస్థితుల్లో మనం ఫేస్ చేయాల్సి వస్తే మనం ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద ఒక ఈ రివ్యూలో మాట్లాడుకోవడం జరిగింది ముఖ్యంగా టెస్టింగ్ సంబంధించి ఇప్పటికీ మనకు ఈ జీనామ్ సీక్వెన్సీ ల్యాబ్ అనేది మనకు విజయవాడలో అందుబాటులో ఉంది అండ్ ఈ జీ ప్రతి ప్రతి టెస్ట్ ఏదైతే చేస్తా ఉన్నామో ఈ ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి శాంపుల్స్ అన్ని కూడా ఈ జీనామ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లోనే వీటిని అన్ని కూడా పంపించి టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు మనకు ఒకవేళ కనుక మనము ఇంకా ఎక్కువ హెవీ ఫ్లోట్ అయ్యి కనుక మనము ఎక్కువ టెస్ట్లు చేయాల్సి వస్తే మనకు సిసిఎంబీ అందుబాటులో ఉంది అలాగే ఐఐఎస్ఈ కూడా మనకు అందుబాటులో ఉంది వాటిని కూడా ఉపయోగిస్తాము అలాగే ఇప్పటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై తొమ్మిది ల్యాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ల్యాబ్స్ అన్ని కూడా ఇప్పటికి మనకు రన్ అవుతున్నాయి ఇంకా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ అంటే విత్ మ్యాన్ పవర్ కావచ్చు మనకు ఎటువంటి హర్డల్స్ లేకుండా అక్కడ కావాల్సినటువంటి అన్ని విధాలుగా కూడా మనము ఒక ఎక్విప్ అయ్యే విధంగా రోజు ఈ ల్యాబ్స్ అన్ని కూడా ఫంక్షన్ అయ్యే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే ర్యాపిడ్ కిట్స్ ఏ జిల్లాలో ఎన్ని ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా మనకు ఎంత ప్రొక్యూర్ చేసుకుందాము ఏంటి ఒకవేళ సిచ్యువేషన్ కనుక వర్సన్ అయితే ఎలా మనం ప్రిపేర్డ్గా ఉన్నామనే దాని మీద ఈ టెస్టింగ్కి సంబంధించి ప్రిలిమినరీగా మనకు కావాల్సినటువంటి అన్ని విషయాల మీద కూడా ఒక ఈ రివ్యూలో డిస్కస్ చేయడం జరిగింది అండ్ వెన్ కమ్స్ టు ట్రాకింగ్ ఈ ట్రాకింగ్ విషయానికి వస్తే గతంలో కూడా మీరు చూసారు మనకున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏఎన్ఎమ్స్ మన ఆశాసు అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా గతంలో మనము హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఎలా ఇచ్చాము అవేర్నెస్ ఎలా ఇచ్చాము అలాగే ఇప్పటికీ వాళ్ళని మనము ఈ ఫస్ట్ ఫస్ట్ టూ త్రీ వేవ్స్ పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు మళ్ళా ఒకసారి రీట్రైనింగ్ చేసి మళ్ళా ఏ విధంగా మనము గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో మనం ఏ విధంగా హ్యాండిల్ చేయడానికి దాన్ని కూడా ఒక రీట్రైనింగ్ చేసి మళ్ళీ ప్రిపేర్నెస్ పెంచి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసేందుకు కూడా ఒక అలర్ట్నెస్ ని కూడా ఈరోజు ఇవ్వటం ఆదేశారు ఇవ్వటం జరిగింది కంప్లీట్ అలర్ట్నెస్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయ్యేందుకు అలర్ట్నెస్ అనేది అన్ని డిఎంఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్ని విధాలుగా ఉండాలని చెప్పి కూడా ఈ రోజు ఈ రివ్యూలో చెప్పడం జరిగింది అలాగే ట్రీట్మెంట్కి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి ఒక డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ నుంచి మొదలుపెట్టి పిహెచ్సిస్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా అన్ని హాస్పిటల్స్ ని అలర్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రేపు రానున్న కాలంలో మనకు ఇంకేదన్నా నిజంగా వర్స్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ సిచ్యువేషన్స్ కనుక వస్తే ఇప్పటి నుంచి అలర్ట్ చేయడము ఐసీయూస్ ఐసీయూ ఐసీయూస్కి సంబంధించి జనరల్ వార్డ్స్కి సంబంధించి అలాగే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటిని కా ఇది కాకుండా ఇంకా ఎంపానెల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమున్నాయో ఇవన్నిటిని కూడా ఏ విధంగా మనం ఇప్పటి నుంచే ఒక ప్రిపేర్డ్నెస్గా ఎలా వెళ్తాము ఏంది పరిస్థితి అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిగా ఈ ఈ సమీక్షలో మాట్లాడుకోవడం జరిగింది అండ్ దీంతో పాటు ఏంటంటే మనకు ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు ఆక్సిజన్ ఏదైతే కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయో ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కంప్లీట్ గా పూర్తిగా కండిషన్ వర్కింగ్ కండిషన్ చెక్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నీ అయితే కూడా రన్నింగ్ లో ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి క్విక్గా ఒక విత్ ఇన్ వన్ టూ డేస్ లో వాటి కండిషన్స్ తీసుకోండి ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నాయా ఏం చేద్దాము ఇంకేదైతే దానికి ఏమైనా నీడెడ్ ఉన్నాయా అనే దాని మీద కూడా వాకప్ చేయడం ఎందుకంటే ఆక్సిజన్ అనేది లాస్ట్ టైం మనం చూసాం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనేది కాబట్టి కాబట్టి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా అన్ని రన్నింగ్ లో ఉండాలనే ఒక ఉద్దేశంతో వీటిని కూడా వాకప్ చేయడం జరిగింది అండ్ డ్రగ్స్ అండ్ డ్రగ్స్ విషయానికి వస్తే ఇప్పటికీ పూర్తిగా ఏ ఏ హాస్పిటల్స్ లో ఎనీ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మనకు ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలనే దాని మీద మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ వేరియంట్కి సంబంధించి అయితే అంత పెద్ద డివేషన్స్ అయితే ప్రస్తుతానికి ఏం కనబడలేదు బట్ అయినా కూడా ఏదైతే మన కంట్రీలో ఈ గుజరాత్లో కానీ ఒరిస్సాలో కానీ అక్కడ రెండు ఇక్కడ ఉండి ఒక నాలుగు కేసెస్ మన దగ్గర నమోదయ్యా దాన్ని కూడా మన డిపార్ట్మెంట్ అంతా కూడా స్టడీ చేస్తూ ఉన్నారు ఆ వేరియంట్లో వచ్చేటువంటి ఏమన్నా ఇంకా ఇంకేమైనా స్పెసిఫిక్ డివేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా స్పెసిఫిక్ అలర్ట్నెస్ ఏమన్నా మనము జాగ్రత్తగా ఇంకా వాయించాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయని స్టడీ చేస్తున్నారు ప్రస్తుతానికైతే అంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక మా నార్మల్గా గతంలో కోవిడ్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలాంటి వేరియంట్ లాగానే ఉంది కాకపోతే ఇట్స్ కమింగ్ అప్ ద డిఫరెంట్ దిస్ థింగ్ అయితే ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా జస్ట్ దాని తగ్గటువంటి అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి అండ్ డ్రగ్స్లో గతంలో ఈ రెమ్డెసివిర్ కావచ్చు టోసీ లెగ్ మ్యాక్ కావచ్చు అండ్ బ్లాక్ ఫంగస్ అనేవి ఏవైతే మనకు ఈ ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి మనము ఫేస్ చేయాల్సి వచ్చిందో వీటికి కూడా ప్రిపేర్నెస్ అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటాయి వీటి విషయంలో కూడా ఇక్కడ కూడా మనము అజాగ్రత్తగా ఉండ ఉండొద్దు ప్రతి దానికి మనం ప్రిపేర్డ్గా ఉందాము లాస్ట్ టైం మనము ఏదైతే ఒక ఎక్స్పీరియన్సెస్ చూసామో అవన్నిటిని కూడా ఫుల్ కూడా మనం రెడీగా ఉన్నాం ఇన్ కేస్ ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నాం టైం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్స్ కూడా జరుగుతాయి దాని మీద కూడా స్పెసిఫిక్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ కు కన్జ్యూమర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది లైక్ వైజ్ పీపీఈ కిట్స్ కావచ్చు మాస్క్ కావచ్చు గ్లౌస్ కావచ్చు శానిటైజర్స్ కావచ్చు ఇప్పటికే ఉన్న హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ శానిటైజర్స్ అప్పుడు మన హైజీనిక్ కండిషన్స్ కోసం శానిటైజర్స్ ఎలా వాడాలి ఎంత ప్రయారిటీగా మనము ఎన్ఫోర్స్ చేశామో అలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అందరూ కూడా హైజీనిక్ కండిషన్స్ కోసం వాడాల్సినటువంటి ఆదేశాలు కూడా జారీ కాబట్టి ఇవన్నిటి సమీక్షలో డిస్కస్ చేయడం జరిగింది ఇదే కాదు ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే మనకు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏదైతే వ్యాక్సినేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఈ సెకండ్ ఇంకా కూడా ఎవరైతే ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కానీ వేయించుకున్న వాళ్ళు కావచ్చు అలాగే ఈ ప్రికాషనరీ డోసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఈ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు సంబంధించిన కూడా ఈ ప్రికాషనరీ డోసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళందరి గురించి ఎంత చేశాం ఏంటనే దాని మీద కూడా ఒక రిపోర్ట్స్ కంప్లీట్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది ఇంకా కూడా దీన్ని డ్రైవింగ్ కొంచెం స్పీడ్గా చేసి ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కూడా వ్యాక్సినేషన్ మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక చలికాలం కావడం వల్ల కొంచెం స్ప్రెడ్ అనేది కాస్త స్పీడ్ గా ఉంటుంది ఒకవేళ వచ్చినప్పటికీ స్ప్రెడ్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి హైజనిక్ కండిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా అన్ని హాస్పిటల్స్ లో మెయింటైన్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఏదైతే ఈ మీటింగ్ కేవలము ఒక మన రాష్ట్రంలో ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి మనము ఎలా ప్రిపేర్డ్గా ఉన్నాం పొద్దున ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తే మన ప్రిపేర్డ్నెస్ ఏంటి అన్ని జిల్లాల్లో ప్రిపేర్డ్నెస్ ఏంటి క్షేత్రస్థాయిలో మనం ఎలా ఉన్నాము ఇంకా ఏం కావాలి అనే దాని మీదకి ఒక ప్రిపేర్నెస్ ఒక అలర్ట్నెస్ కోసము చేసుకున్నటువంటి ఒక సమీక్ష కాబట్టి మనం మీ అందరికి కూడా తెలుసు ఆపదలో ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వము ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఆదుకుందో రాష్ట్ర ప్రజ మన రా మన రాష్ట్రంలో ఏ విధంగా జగనన్న ఏ విధమైన ఆలోచనలతో ఒక ముందు ముందుగా మనము ముందుగానే ఆ ఎంత ఒక ఆప్టిమిస్టిక్ వ్యూ మనం వెళ్ళామో రాష్ట్ర ప్రజలు కూడా చూశారు అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ గనక వస్తే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్తా ఉన్నాము ఎందుకంటే ఏదో ఈ ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేదు కానీ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో జగనన్న ఆదేశాల మేరకు ఈ యొక్క రివ్యూ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు కానీ ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు అప్కమింగ్ అంతా కూడా ఈ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీ మీ ప్రతి ఒక్కరు మీ మీ కండిషన్స్ కోసం శానిటైజర్సా లేకపోతే ఎక్కడైనా గ్రూప్గా ఉంటే మాస్క్ వాడు ఎస్ ఫర్ యుర్ పర్టికులర్గా వాళ్ళ వాళ్ళ హైజనిక్ కండిషన్స్ కోసము ఏదైతే కోవిడ్ సేఫ్టీ అప్రోచెస్ ఇంతకుముందు వాడామో వాళ్ళ వాళ్ళ హైజనిక్ కండిషన్స్ కోసం వాళ్ళ కోసం వాళ్ళు వాడచ్చు బట్ సోఫార్ అయితే ఇప్పటికైతే పెద్ద రెస్ట్రిక్షన్స్ కానీ ఇప్పుడైతే ఏం లేవు అంత బాగానే ఉంది మళ్ళీ మళ్ళీ ఏదన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ క్షేత్రస్థాయిలో కూడా దీన్ని మానిటర్ చేస్తాము అండ్ ప్రస్తుతానికి మానిటరింగ్ మెకానిజం ఎలా ఉంది ఈ ప్రిపేర్నెస్ కోసమే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు ఆ భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని మాత్రం మనవి చేస్తా ఉన్నాం